సో నిన్నటి నుంచి పొద్దు నుంచి మనం చూస్తున్నాం లింగంపల్లి నుంచి ఒక మహిళ చాలా అంటే గ్యాంగ్ రేప్ కి గురైంది ఆటోలోని అని అయితే అసలు ఆ మహిళ అమీర్పేట్లోని ఒక ప్రైవేట్ సంస్థలోని పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయి అమ్మాయిలాగా కూడా తెలుస్తుంది అయితే ఇంతకీ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక చిన్న డెమో రూపంగా ఇవాళ నేను మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అనమాట అందులో భాగంగానే అసలు అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు వాళ్ళు ఎలా అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు ఎలా ఆ పిల్లని బెదిరించారు ఎలా ఎస్కేప్ అయ్యారు అన్న విషయాన్ని మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు అయితే ప్రజెంట్ ఆ అమ్మాయిని ఏంటంటే లింగంపల్లి దగ్గర ఆమె అరౌండ్ టూ థర్టీకి ఆటో ఎక్కడం కూడా జరిగింది అయితే అరౌండ్ టూ థర్టీకి ఆమె నార్మల్ గా ఆటో బుక్ చేసుకోకుండా ఏంటంటే ఎక్కినట్టు కూడా తెలుస్తోంది అండ్ ఆటో ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఓకే ఆటో వ్యక్తికి మనం లొకేషన్ షేర్ చేశాం కదా సో ఆయన మనకి డెఫినెట్ గా లొకేషన్ తీసుకుపోతారు అని చెప్పి ఆటో డ్రైవర్ పైన ఆ పిల్ల అమ్మకాన్ని పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆమె ఇతర స్టేట్ కి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ లోకల్లోని ఆ అమ్మాయికి పెద్దగా ఏరియాస్ కూడా తెలియకపోవడం దీనికి ఒక కారణం అనే చెప్పొచ్చు అయితే ఆటో అతను ఏం చేశారంటే ఇదే అదనంగా తీసుకొని ఆ అమ్మాయి ఏదో లోపల మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఆ అమ్మాయి పనిలో ఆమె ఉండడం అండ్ వెంటనే ఇతను కూడా ఏంటంటే నిర్మాణుష ప్రాంతం అంటే ఆ అమ్మాయి నానకరం కూడా వెళ్ళడానికి లింగంపల్లి నుంచి నానకరం కూడా వెళ్ళడానికి ఆటో ఎక్కినట్టు కూడా తెలుస్తోంది అండ్ నానకరమూడ నానక్రమ గూడకి తీసుకు రాంగ్ రూట్ లోని ఇటు సైడ్ మసీద్ బండ సైడ్ ఏదైతే ఉందో ఈ ఏరియాలోకి ఎంటర్ చేయడం కూడా తెలిసిందనమాట అయితే ఆ ఎంటర్ అవుతున్నా కూడా ఆ అమ్మాయి ఏమాత్రం కూడా అంటే సరే ఆటో డ్రైవర్ కరెక్ట్ గానే తీసుకుపోతున్నాడు కదా అని చెప్పి ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అన్న విషయం కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్ అనమాట అండ్ అరౌండ్ టూ థర్టీ కావడం కూడా ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం నిద్రమతలో జారి ఉండొచ్చు లేకపోతే ఫోన్ చూస్తూ కూడా ఉండొచ్చు అండ్ ఇదే ఏరియా చూస్తున్నారు కదా ఈ ఏరియాలోకి ఆటోని ఇలా తీసుకురావడం కూడా జరిగింది అండ్ ఆ అమ్మాయి ఈ ఏరియాకి వచ్చినంత వరకు కూడా ఏంటంటే నోటీస్ చేయలేదు చూస్తున్నారు కదా ఆటోని ఇలాగే తీసుకురావడం జరిగింది అండ్ తీసుకొచ్చిన తర్వాత ఈ నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో ఈ చెరువు పక్కన ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆటోని అయితే ఆపడం జరిగింది ఆపిన తర్వాత ఆ యొక్క పర్సన్ ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఆమె పైన గొంతు గొంతుపైన ఏమంటారు చేతి పెట్టి నులిమినట్టు ప్రయత్నించి అలాగే ఆమెకి కానీ అతనికి సహకరించకపోతే తన ప్రాణాలు తీస్తానని లేకపోతే ఆమె భవిష్యత్తు నాశనం చేస్తానని సో ఎలాగైనా సరే అతనికి సహకరించాలి అని చెప్పి ఆమెను బెదిరించినట్టు కూడా తెలుస్తుంది సో వెంటనే ఆమె గట్టిగట్టిగా కేకలు వేసేసరికి అరౌండ్ టూ థర్టీ త్రీ ఆ టైంలో ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా అంటే వాకింగ్కి కావచ్చు లేకపోతే ఆ టైంలో ఎవరైనా వస్తున్న పర్సన్ అట్లా వస్తూ ఈమె కేకలు అది విని వెంటనే ఏంటంటే ఇక్కడికి పరిగెట్టుకొని రావడం కూడా జరిగింది వెంటనే ఆ అమ్మాయి కిందకి దించేసారు దించేసిన తర్వాత ఆటో ఏం చేసిందంటే వెంటనే చాలా స్పీడ్ అన్నది పెంచి సో చాలా స్పీడ్లోనే ఆ అమ్మాయిని ఇక్కడ వదిలేసి అంత స్పీడ్గా వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట అండ్ ఆ పర్సన్ కూడా కేకలేస్తూ ఉన్నాడు వచ్చిన వ్యక్తి అండ్ ఆ అమ్మాయి కూడా కేకలేస్తూ ఉంది ఆగకుండా ఆటో అయితే చాలా స్పీడ్గా తీసుకెళ్లిపోవడం కూడా జరిగిందనమాట అండ్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైతే పొద్దున్న పర్సన్ అంటే ఆ అమ్మాయి అరుపులు అవి విని వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే హండ్రెడ్కి కాల్ చేయడం కూడా జరిగింది కాల్ చేసి ఇక్కడ సమాచారాన్ని అందజేయడం కూడా జరిగిందనమాట సో ఇక్కడ వరకు అసలు విజువల్గా ఏం జరిగింది ఏంటి అన్న చూ అనే ప్రయత్నం మీకైతే చేసాము చేస్తాము అండ్ తర్వాత అసలు ఏంటి అనేది మనం ఒకసారి కానీ క్లియర్గా చూసుకుంటే నా అమ్మాయి లింగంపల్లిలోని టూ థర్టీకి అరౌండ్ ఆటో ఎక్కినట్టు కూడా తెలుస్తుంది కదా అండ్ ఆటో ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి అసలు ఆ టైంలోని ఎందుకు లింగంపల్లికి రావాల్సి వచ్చింది ఆమె లింగంపల్లిలోనే ఆటో ఎక్కిందా సో ఆమె ఏంటంటే ఉద్యోగరీత్యా ఆమె అక్కడ ఎవరినైనా కలవడానికి వచ్చిందా ఆల్స్ ఎక్కడి నుంచి ఆ టైం అప్పుడు ఏదైనా బయటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా అందుకే ఆమె బయటకు వచ్చిందా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియలేదన్నమాట అండ్ ఆ అమ్మాయి ఏజ్ కూడా థర్టీ ఇయర్స్గా గుర్తించారు అండ్ మార్నింగ్ మొత్తం ఆటో ఎక్కిన తర్వాత నానకరామ్ గుడి నార్మల్గా చూస్తాం ఆ టైం అప్పుడు ఆటోలు నార్మల్గా ఓలా ర్యాపిడో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయి బట్ ఏంటంటే ఆ టైం అప్పుడు ఆటోలు ఉండడం చాలా తక్కువ సో అయినా సరే అమ్మాయికి ఆటో దొరికింది సో ఏరియా కూడా చెప్పడం జరిగింది అండ్ ఆటో వాడు ఏంటంటే ఇదే టైం అని చూసుకొని ఆ అమ్మాయిని ఎలా అయినా అఘాయిత్యం చేయాలి అంటే పాడు చేయాలి అని ఆ అబ్బాయి అనుకొని ఇట్లాంటి చూడ నిర్మాణు ప్రాంతం ఇక్కడ నైట్ టైం మార్నింగ్ ఏంటంటే మొత్తం అలిగిడిగా ఉంటుంది కానీ నైట్ టైం మొత్తం కూడా నిర్మానుషంగా ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఒక సీసీ కెమెరానే అక్కడ ఉంది మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ పక్కనే కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది బిల్డింగ్ అండ్ నైట్ టైం వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది అండ్ సీసీ కెమెరా కూడా ఇక్కడ ఉంది బట్ అవన్నీ కూడా వాడు చూసుకోలేదు ఈ ప్లేస్కి తీసుకురావడం కూడా జరిగిందనమాట అండ్ తీసుకొచ్చి ఇక్కడ ఆ పర్సన్ని అఘాయిత్యం చే ఆ లేడీని మన అత్యాచారం చేద్దాము సో ఏదైనా అత్యాచారం చేసి చంపేద్దాము అన్న రీతిలో కూడా ఆలోచించినట్టు కూడా తెలుస్తోంది అండ్ ప్రెజెంట్ ఆ వ్యక్తి కూడా ఏంటంటే పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది అండ్ నాలుగు బృందాలు కూడా పోలీసులు వెంటనే ఆ అమ్మాయి అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ పరంగా ఈ ఆటో డ్రైవర్ అలాగే ఆటోను కూడా ఛేదించాలి అని చెప్పి వెతుకుతున్నట్టు కూడా తెలుస్తోంది సో ఇప్పటివరకు వాళ్ళ యొక్క జాడ కూడా తెలియలేదు మొత్తం మనం ఒకసారి ఈ ఏరియా మొత్తం కూడా ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా చాలా నిర్మానుషంగా ఉంటుంది అండ్ నైట్ టైంకి వచ్చేసరికి ఇటు సైడ్ లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏమీ కూడా ఉండవు ఈ ఏరియా మొత్తం కూడా చాలా చీకటిగా ఉంటూ ఉంటుంది అండ్ నార్మల్గా డ్రింక్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే స్మోక్ చేసే వాళ్ళు కావచ్చు కాలక్షేపం చేయడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్ప నార్మల్గా ఏ పర్సన్స్ కూడా ఇటు సైడ్ రావడానికి ఇష్టపడరు అండ్ ఇటు సైడ్ కూడా రారు అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలోనే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం ఆ రన్నింగ్ బస్సెస్లో కావచ్చు లేకపోతే ఓలా బైక్స్ అని చెప్పి లేకపోతే ఆటోస్ అని చెప్పి కంటిన్యూస్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మరి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోకస్ చేయాల్సి ఉంది ఎందుకంటే మిడ్ నైట్ వర్క్ పరంగా లేట్ అయిన లేడీస్ కావచ్చు ఆర్ఎల్స్ కాలేజ్ అమ్మాయిలు కావచ్చు ఇట్లా వర్క్ పరంగా లేట్ అవ్వచ్చు మరి అట్లాంటి వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి సో దీని మీద ఏంటంటే ఇప్పుడు గాలింపు చర్యలు కూడా చేపట్టారు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అసలు వీడు ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది అండ్ ప్రెసెంట్ అమ్మాయి దగ్గర కూడా స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు అండ్ అమ్మాయికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరి చూడాలి మరి పట్టుకున్న తర్వాత డ్రైవర్ ఏం చెప్తాడు ఏంటి ఆటోలోని వాడు ఒకడే ఉన్నాడా అసలు అమ్మాయిని ఏం చేయాలని చెప్పి తీసుకొచ్చాడు అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది కెమెరామెన్ సంజిత గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్